పోలవరం అనేది జీవనాడి, దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ యాతావాత తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా, కాఫర్ డ్యాములకి గ్యారంటీ 3 సంవత్సరాలు మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీపేజ్ వస్తుంది, డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేయాలి, పేర్ల డయాఫ్రమ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ అది వేయాలంటే 900 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే అయింది, టైం ఏది, ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం? మీరు చేసిన తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది, కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. మరొక్కసారి చెప్తున్నా, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం, అన్సైంటిఫిక్, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, జరగబోదు. మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి 18కి పూర్తి చేసేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 72% చేస్తాను అంటున్నాడు. మేమెంత పర్సెంట్ చేసాం చూడండి, ఇదిగోండి, దిస్ ఇస్ ద స్పిల్వే. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్వే ఇది, దాని మీద నీళ్లు వెళ్తున్నాయి వరదలో. నిన్న మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్వే మీద రోడ్డు మీద వెళ్ళాడు. ఈ స్పిల్వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేం గొప్ప చెప్పటల్లా, నేను చేశాం ఆ పని. ఆల్ కాఫర్ డ్యామ్స్ వి కంప్లీటెడ్, నది డైవర్షన్ చేశాం. ఇవాళ కాఫర్ డ్యామ్ క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇంత మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, వెరీ కాంప్లికేటెడ్ ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది, వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నాడు కదా, కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. నేను ప్రజలకి మరొక్కసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే ఇవాళ తావది ఇది ప్రతి సోమవారం వెళ్తాను అంటున్నాడు, ప్రతి సోమవారం వెళ్తాం. మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దీన్ని కూలంకుషంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక మానవుడిగా చెప్తున్నాను, ఒక పౌరుడిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. 4 సంవత్సరాలకు అవుతుందా, 5 సంవత్సరాలకు అవుతుందా, చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 1-4 నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా పోలవరం, గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ఇస్ ఎ పెక్యూరియర్ సిచ్యుయేషన్. దాన్ని అన్ని నదుల మీద కట్టినట్టుగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు, నదిని డైవర్ట్ చేశారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది గోదావరి నది. సహజంగా ఏం చేస్తారంటే నదికి ఇలా కట్టేస్తారు, ఇది డ్యామ్,
ఇందేమో ఎత్తకం రాత ఫిల్లింగ్ డ్యామ్, ఇదేమో స్పిల్వే. ఇది జనరల్గా నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా అనేకమైనటువంటి ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే కట్టారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఈ నదిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, భూభాగంలో కిందకి వెళితే ఎక్కడ కూడా అన్ని ఇసుక పొరలే తప్ప, చాలా దూరం వరకు ఇసుక పొరలే ఉన్నాయి. 900 మీటర్ల వరకు, సుమారు కిలోమీటర్ వరకు సుమారుగా సబ్జెక్ట్ ది కరెక్షన్, ఇసుక పొరలే ఉన్నాయి తప్ప కొన్ని చోట్ల బలంగా స్పిల్వేని కట్టడానికి కావలసినటువంటి గట్టితనం ఎక్కడ దొరకలా. దొరకపోతే అప్పుడు చాలామంది పండితులు, దీనిలో డ్యామ్స్ కట్టే ఇంజనీర్స్ చాలామంది ఏం చేశారంటే, ఇక్కడ తప్ప రెండోసారి కట్టడానికి వీల్లేదు కాబట్టి దీన్ని నదిని డైవర్ట్ చేయండి అన్నారు. అంటే ఏంటంటే ఉద్దేశం, నదిని డైవర్ట్ చేయమంటే ఇక్కడ కొండలు ఉన్నాయి, ఎన్ని చిన్న చిన్న కొండలు రాళ్ళు ఉన్నాయి. సో ఇది గట్టి ప్రదేశం కాబట్టి ఏం చేశారంటే నదిని మీరు డైవర్ట్ చేయండి అన్నారు. నదిని డైవర్ట్ చేయటం అంటే ఇలా ఇలా వస్తుంది నది. అంటే నది ఇటు నుంచి ఇలా ప్రవహించి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసిపోద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నదిని డైవర్ట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు స్పిల్వేని కట్టమన్నారు. ఇది ఇక్కడ ఏం చేశారంటే, అప్పుడు ఇది కదా, ఇక్కడ స్పిల్వేని కట్టమన్నారు. ఎస్, ఇక్కడ స్పిల్వే కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, నది ఇలా వచ్చి ఇక్కడ స్పిల్వే అంటే గేట్లు ఉంటాయి కదా, ఎత్తే గేట్లు, ఆ గేటు ద్వారా నీరు ఇలా వచ్చి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ నదిలోనే కలుస్తుంది. సింపుల్. సో ఇక్కడ బాగా కట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, మరి దీన్ని ఏం చేయాలి నదిని? ఇక్కడ ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కట్టేయమన్నారు. కట్టేస్తే ఈ నది ఇది ఆగిపోతుంది, ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, మొత్తం రిజర్వాయర్ తయారవుతుంది. ఇక్కడే చాలా కీలకమైన అంశం ఏమిటంటే, ఈ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేయాలి అంటే దాని కింద, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఇలా ఉంటుంది గట్టు, ఇలా ఉంటుంది కదా గట్టు, అంటే ఇది పైన కార్లు వెళ్తూ ఉంటాయి గట్టు, దీన్ని ఇలా ఎంత దూరం అయితే అలా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్. ఎందుకు వేస్తారు ఈ డయాఫ్రమ్ వాల్? ఎందుకు వేస్తారు అంటే, వాటర్ ఇలా నిలబడుతుంది కదా, సీపేజ్ రాకోకుండా, ఇలా సీపేజ్ వస్తే మునిగిపోద్ది కాబట్టి డయాఫ్రమ్ వాల్ వేసేస్తారు. అంటే ఇది ప్లాస్టిక్ సిమెంట్ ఇంకా చాలా మెటీరియల్ కలిపి వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్.